ప్రాబ్లం గమనించవచ్చు. ఇక్కడ కమోడ్ లో మరకలాగా పడుతుంది కదా, ఈ వాటర్ అనేవి పోతూ ఉన్నాయన్నమాట, ఆగట్లా లీకేజ్ అనేది ఎక్కువగా అవుతుంది అన్నమాట. అందుకే ఆ మరక అనేది పడింది, అలాగే వాటర్ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అందు గురించి మనం ఈ స్ప్రిండిల్ మార్చడానికి కారణం ఇలాంటి ఫ్రెష్ వాళ్ళది ఏది ఓపెన్ చేసినా సరే మనం స్ప్రిండిల్ అనేది శాంపిల్కి తీసుకెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. మనం తెచ్చేంత వరకు వాల్ ఆపుకోవాలి, లేదా కొంచెం క్లాత్లు అలాంటివి ఇందులో గట్టిగా పెట్టేసి వాటర్ అనేవి లీక్ అవ్వకుండా చూసుకోవాలి. అది కొంచెం రిస్క్, మనం వాల్ ఆపుకునేవి తీసుకురావడం బెస్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం, అలాగే తీసుకొచ్చిన తర్వాత పిక్చర్ని కూడా చూపిస్తాను. ఇది ఓపెన్ చేసి మీకు మార్చే విధానం చూపించే ప్రయత్నం ఈ వీడియో. ఈ పై క్యాప్ అనేది తీసిన తర్వాత ఈ స్క్రూ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది ఓపెన్ అయ్యింది. తర్వాత ఈ హ్యాండిల్ హ్యాండిల్ తీసేయాలి. ఈ ప్లాన్ ఉంది కదా, ఓకే ఇది కూడా తీసాం కదా, గమనించవచ్చు కనిపిస్తుంది కదా, ఓకే టైట్గా ఉంటుంది. మనం ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ వాల్ కట్టేసాం కదా, ఓపెన్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదన్నమాట, ఈ వాష్లు అనేవి అరిగిపోయవచ్చు, కాకపోతే ఈ మార్చినా సరే మనం రిస్క్ అనేది ఉంటుంది. అందు గురించి మనం ఈ స్ప్రిండ్ అనేది కొత్తదే చేస్తున్నాం అన్నమాట. ఓకే ఎన్నో కొన్ని వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి వాల్ కట్టేసినా సరే, అదనమాట మనం ఇది తెచ్చుకుని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే తెచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫిట్ చేసేటప్పుడు. అలాగే ఈ హ్యాండ్లు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ పాతవి ఉంటాయి, ఈ స్ప్రిండ్లు ఒకటి మనం కొత్త తెచ్చుకుంటాం అన్నమాట. ఓకే అదనమాట వీడియో, ఇది కెమెరా అంటే హెల్ప్ చేస్తానికి వచ్చాడు అన్నమాట మనకి వీడియో తీయడానికి. ఓకే ఏంటి రెంచి బిగిస్తావా నువ్వు, బిగిస్తావా బిగి ఫ్రెండ్స్. నేను కొత్త తీసుకొచ్చాను అండి ఈ స్ప్రింగ్లు అనేది, మనం ఇప్పుడు నేసేద్దాం. ఆల్రెడీ వాల్ కట్టేసింది కదా, మనం దాంట్లో పెట్టేసి సింపుల్, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం స్క్రూ రెంచ్ తీసుకుని ఫిట్ చేసుకోవడమే. ఓకే ఫుల్ డే చేసేసుకోవాలి, ఫుల్ డే అయిపోయింది. ప్లాన్ చేయటం కానీ ప్లాన్ చేసుకోవాలి, అలాగే తర్వాత ఈ హ్యాండిల్ అనమాట. ఈ హ్యాండిల్ మనం ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఎక్కించుకోవచ్చు. ఓకే ఇట లేదా ఇట్లాగా అంటే మనం వీల్ ఉంది పెట్టుకో, కొంచెం ఇలా క్రాస్ కానీ పెట్టడం మంచిది. తర్వాత స్క్రూ వేసుకోవాలి. ఓకే హ్యాండిల్ అనేది పెట్టి రాకుండా ఉంటుంది. తర్వాత ఈ ఎయిర్కి అది కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ ఓకే కదా, వాల్ అయిపోయినట్టే వాల్ వదిలేసి ఒకసారి చెక్ చేయాలి. వాల్ వదిలేయండి అండి, వదిలేయండి. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ వాటర్ అనేవి ఆగిపోయినాయి అన్నమాట. ఒకసారి వదిలిన తర్వాత చూద్దాం, వాటర్ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ అనేవి రాలా. వదిలేరండి, వస్తున్నారు వదిలే అనుకోండి, వాటర్ అనేవి వస్తున్నాయి. మనం వాల్ అనేది ఆపేసాం అనుకోండి, వాటర్ అనేవి ఆ పైప్లో ఉన్నవి మాత్రమే వస్తున్నాయి అన్నమాట, తర్వాత ఆగిపోతున్నాయి అన్నమాట వాటర్ అనేవి. ఓకే అదనమాట ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్.